జనసేన పార్టీలోకి జాయిన్ అవడానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున నాయకులందరికీ పేరు పేరున జనసేన కేంద్ర కార్యాలయం నుంచి తరపు నుంచి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను పిఠాపురం నాకు చాలా ప్రత్యేకమైన నియోజకవర్గం నాకు అంటే పొలిటిక్స్ సంబంధించి కంటే కూడా నేను అక్కడ శ్రీపాద శ్రీవల్లభుడి భక్తుడిని నేను అమ్మవారి భక్తుడిని అది ప్రత్యేకించి నాకు ఇప్పుడు పిఠాపురంలో చాలా ప్రత్యేక స్థానం ఉండేది అదృష్టవశాత్తు ఈ రోజున ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం కల్పించడం మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు పిఠాపురం ప్రజలందరికీ పేరు పేరిన ధన్యవాదాలు చెప్తా ఉన్నాను 2009 నుంచి కూడా పిఠాపురం ఎప్పుడు చాలా మంచి నియోజకవర్గం అక్కడి నుంచి పోటీ చేయడానికని చెప్తా ఉండేవాళ్ళు నేను 2019 లో కూడా పిఠాపురం నుంచి పోటీ చేయమంటే నేను ఆలోచించాను ఎందుకంటే నేను పిఠాపురం అనే ఒక నియోజకవర్గంగా చూడలా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చాలా కీలకమైన స్థానం అది అక్కడ ఉన్న కొన్ని అంతరాలు కానీ కొన్ని గొడవలు కానీ మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో నేను అనుకున్న ఒక కార్యాచరణ కులాల ఐక్యత జరగాలి కాపులు పెద్దన పాత్ర వహించాలి ఇలాంటిని ఒక దశాబ్దం కాలం నేను పనిచేసిన తర్వాత కేవలం నా గెలుపు కోసం నేను పిఠాపురాన్ని చూస్ చేసుకోలేదు కులాల ఐక్యత అక్కడ ఉండాలి అక్కడ కాపు సామాజిక వర్గం ఒక పెద్దన పాత్రగా ఉండాలి అన్ని కులాలను కలుపుకెళ్ళాలి ఇలాంటి ధోరణితో నేను ముందుకొచ్చి ఈ రోజునది సఫలీకృతం అవుతుంది ఈ రోజున అందుకని ప్రత్యేకించి పిఠాపురం నియోజకవర్గం కానీ నేను మొన్న పోటీ చేసిన భీమవరం గాజువాక నియోజకవర్గం కానీ ఈ మూడు నాకు మూడు కళ్ళు నాకు ఇవ్వను మనం భీమవరం నుంచి కూడా పోటీ చేద్దాం అని అనుకున్న సమయంలో కూడా నేను రాష్ట్రమంతా తిరగగలను దేశమంతా అవసరమైతే తెలంగాణ మిగతా రాష్ట్రాల్లో కూడా పర్యటించే పరిస్థితులు ఉన్నాయి నా గెలుపు కోసం నా ఆలోచించకుండా నేను రాష్ట్రం కోసం పనిచేస్తుంటే నన్ను గెలిపించే నియోజకవర్గం ఉండాలి నేను ఆలోచించకూడదు అని అనుకుంటా ఉంటే అది నాకు పిఠాపురం నుంచి ప్రతి ఒక్కరు వచ్చి నీకు పిఠాపురం నుంచి నీ గెలుపుకి నువ్వు ఆలోచించకదు మేము చూసుకుంటా నేను అసెంబ్లీలోకి పంపించే బాధ్యత మాది అసెంబ్లీలోకి పంపించే బాధ్యత మాది నువ్వు మటుకు రాష్ట్రం అంతా చూడని ఎవరు నాకు నోటితో చెప్పలా ఆ భావన నా గుండెకి తాకింది భవిష్యత్తులో అన్నీ కుదిరినప్పుడు పరిస్థితులన్నీ సానుకూలంగా ఉన్నప్పుడు ఆ రోజు మీటింగ్లో ఏం చెప్పానో అది జరిగితే తల్లి తండ్రి మన శ్రీపాద శ్రీవల్లభుడి కటాక్షంగా చూద్దాం కానీ నేను ఒకటే అనుకున్నా పిఠాపురం అందరూ వచ్చి వెళ్ళిపోయి దాన్ని వాడుకునే నియోజకవర్గం కాకుండా నేను ముందు నుంచి చెప్తా ఉన్నాను ప్రతి చోట అది నేను నా స్వస్థలం చేసుకుంటాను అది నేను నా స్వస్థలం చేసుకుంటాను ప్రత్యేకించి నాకు ఆ లోపల ఎందుకంటే ఉండిపోయాను నేను అక్కడ మీరు పిఠాపురం అని నా నేను ఎక్కడ పుట్టానో నాకు తెలియదు కానీ మన బాపట్లో పుట్టాను ఎక్కడ పుట్టాను కానీ నేను తెలిసి పిఠాపురం నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు దశా దిశ మార్చేలా జరిగింది ఎవరు మనస్ఫూర్తిగా మీలాంటి పెద్దలందరూ వచ్చి అనుభవజ్ఞులు వచ్చి సో నేను ఒకసారి మీ పేర్లు చదువుతాను ఒకసారి అండ్ ఇది ప్రత్యేకించి నేను ఉండాల్సిన నియోజకవర్గం కాబట్టి నాకు ప్రతి ఒక్కరు తెలియాలి కాబట్టి జస్ట్ చేతులు ఎత్తని సరిపోద్ది శిలం పెద్ద అప్పారావు గారు చేయి ఎత్తని సరిపోతుంది నమస్కారం అండి నమస్కారం కురుమిళ్ళ రాంబాబు గారు నమస్కారం అండి సురవరపు కృష్ణార్జున గారు నమస్కారం మర్నీడి రంగబాబు గారు నమస్కారం పెకేటి శైలేంద్ర కిషోర్ లేదు నేనే చదువు
దీని చదవడానికి కూడా బద్ధకమైంది. రేపు పొద్దున ఎమ్మెల్యేకి ఏం పని చేస్తాడు అతను? అరే నువ్వు ఏ నియోజకవర్గంలో అయితే పనిచేస్తున్నావు ఎమ్మెల్యే కానీ వాళ్ళ పేరు పేరు తెలియాలి కదా నీకు. అది నాకు నేను అనుకున్నా. రేపు పొద్దున్న వచ్చి పర్లేదు అని కనిపించలేదు అనుకో నుంచాను టికెట్ చూడదు. పేకేటి శైలేంద్ర కిషోర్ మీరా? నమస్కారం. పేర్నీడి పెద్దకాపు గారు, ఏబీవీ సత్యనారాయణ గారు నమస్కారం అండి. దవులూరి లచ్చాబాబు, వీరంరెడ్డి చక్రి నమస్కారం. గుర్రాల కామేశ్వరరావు గారు నమస్కారం అండి. జి కృష్ణ గారు నమస్కారం. నా పేరు ఇంకోటి ఉంది ఇక్కడ, అది కూడా కే పవన్ కంద పవన్ కళ్యాణ నమస్కారం. ఓకే ఇంకోసారి చూసుకున్నా. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు పెట్టారా పేరు? అలాగా సీఏ చదువుతున్నారా మీరు? ప్రాక్టీస్ చార్టెడ్ అకౌంటెంట్ మీరు? కోన లోవరాజు గారు నమస్కారం అండి. బత్తిని చక్రపాణి గారు నమస్కారం. ముదుగు నాగబాబు గారు నమస్కారం. దెయ్యాల నాగేశ్వరరావు గారు నమస్కారం అండి. బండి హరీష్ బాగా పాపులర్ అండి, అంత రెస్పాన్స్ వస్తుంది. డాక్టర్ ఎస్ కార్తీక్ వర్ధన్ నమస్కారం. మొగిలి నరసింహారావు గారు నమస్కారం సార్ నమస్కారం. పట్టాభి రామయ్య గారు నమస్కారం. బస్స దుర్గాప్రసాద్, పిల్ల బాబ్జీ, కొండపల్లి సూర్య నాగేశ్వరరావు గారు నమస్కారం. కురుమదాస్ మణిక్యాలరావు నమస్కారం. పెద్దిరెడ్ల సత్యనారాయణ మూర్తి నమస్కారం. పెద్దిరెడ్డి గారు మీకేమైనా బంధువులు అవుతారా? అవరు కదా. మిథున్ రెడ్డి గారు తిరుగుతున్నారు కదా అక్కడ, కాదుగా సరదా సరదా గారు కూర్చో. పెద్దిరెడ్ల సత్యనారాయణ మూర్తి గారా? సాలాది బాబులు నమస్కారం అండి. కురాకుల యేసుబాబు గారు నమస్కారం. పామర్తి సూర్యబాబు గారు, తడాల వెంకటరత్నం గారు, బొందాడు రాజు గారు నమస్కారం. రాజుగారు మీరు మాల్మహానాడు స్టేట్ ప్రెసిడెంట్? మీరు మనం కలిసాం ఇంతకుముందు, ఎవరితో వచ్చారా? పిఠాపురం. మాల్మహానాడుకి స్టేట్ ప్రెసిడెంటా లేదండి పిఠాపురానిక? స్టేట్ బుల్లి అయ్యన్న గారు ఇద్దరు కానీ కూర్చో. పి సుభాష్ నమస్కారం. కే వికాస్ నమస్కారం. గంధం నాగేంద్ర గారు నమస్కారం. వనం వీరబాబు గారు నమస్కారం అండి. శీలం యేసుబాబు గారు నమస్కారం. గుండ్రెడ్డి అనిల్ గారు నమస్తే. గండ్ర సతీష్ గారు నమస్కారం. స్వామిరెడ్డి అంజుబాబు గారు నమస్కారం. గాజు లచ్చిబాబు గారు నమస్కారం అండి. లోవాబాబు గారు నమస్తాను. గుండ్ర చిన్నరావు గారు, మత్స శ్రీనివాసరావు గారు నమస్కారం అండి. కొండపల్లి సూర్య నాగేశ్వరరావు గారు నమస్కారం అండి. పాతంశెట్టి చిన్నబాబు గారు నమస్కారం.
పాత సెట్టు సూచించిన మీ బంధువుల ఈ మధ్యన ధర్నా చేసినట్టు నైనా కూర్చోండి. కొల ప్రదీప్ గారు నమస్కారం. పిల్ల రాజేష్ నమస్కారం. బండి సాయి కుమార్ గారు నమస్కారం. కుంపట్ల సత్యనారాయణ గారు నమస్కారం అండి. కురాకుల అరవింద్ గారు నమస్కారం. పడాల కిరణ్ నమస్కారం. వై రామకృష్ణ గారు నమస్కారం. ఎం రాజు గారు నమస్కారం. గంధం మీరు కూడా రాజేనా? ఇంకా ఉందేమో కింద. మీరే రాజు గారు గంధం సత్యనారాయణ గారు నమస్కారం అండి. లోకారెడ్డి రామకృష్ణ గారు, బత్తిన శ్రీధర నమస్కారం. జవ్వాది జోగేశ్వరరావు గారు నమస్కారం. జవ్వాది లక్ష్మీనారాయణ గారు మీకేనా బంధువులా? ఒక పెనుగొండ.